రైతు సోదరులకు నమస్కారం. మన కిసాన్ ఛానల్కు స్వాగతం. మిరపలో పూత మరియు ఖాత రావడానికి వాడవలసిన 5 రకాల మందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతు సోదరులకు నమస్కారం. వరి మరియు వివిధ రకాల పంటలు వచ్చే తెగుళ్ళు చీడపీడల నివారణ యాజమాన్యం గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని వాతావరణ పరిస్థితుల వలన మిరప మొక్క సరైన పోషకాలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పోషకాలను అందించవలసిన అవసరం ఉంటుంది. కావలసిన పోషకాలను అందించడం వలన పెరుగుదల సరైన విధంగా ఉండి ఆశించినంత స్థాయిలో పంట వస్తుంది. 5 రకాల మందులలో మొదటి మందు బయర్ అంబిషన్. దీనిలో అమినో యాసిడ్స్ మరియు క్లూక్ యాసిడ్స్, మైక్రో ఎలిమెంట్స్ ఉంటాయి. దీనిని స్ప్రే చేయాల్సిన మోతాదు 350 ml ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సి ఉంటుంది. దీనిని పంటకాలంలో 4 సార్లు స్ప్రే చేయవచ్చు. పంటకాలంలో పూత మరియు ఖాత వచ్చే సమయంలో స్ప్రే చేయవలసి ఉంటుంది. దీన్ని స్ప్రే చేయడం వల్ల మొక్కలలో స్థిరమైన ఫోటోసింథసిస్ను పెంచుతుంది. దీని ద్వారా మొక్కలలో సరైన పెరుగుదల ఉంటుంది. దీనిలో ఉన్న అమినో యాసిడ్స్ను మరియు క్లూబిక్ యాసిడ్స్ను మరియు మైక్రో ఎలిమెంట్స్ను తీసుకొని మొక్క అభివృద్ధి చెందేలా చేస్తుంది. మొక్కకు అందవలసిన ఫర్టిలైజర్ను మరియు మొక్కకు అతి ముఖ్యమైన సెల్స్ను పెంచుతుంది. దీని ద్వారా మొక్కలలో పూత మరియు ఖాత పెరుగుతుంది. దీని ధర విషయానికి వచ్చినట్లయితే 1 లీటర్ బాటిల్ ధర 1100 రూపాయలుగా ఉంటుంది. రెండవది యూపెల్ గేనెక్స ఎఫ్సి. దీనిలో ఆర్థోసిల్సిలిక్ యాసిడ్ 0.6% అనే కెమికల్ ఉంటుంది. దీనిని స్ప్రే చేయాల్సిన మోతాదు 500 ml ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సి ఉంటుంది. దీనిని స్ప్రే చేయడం వలన మొక్కలు తెగిళ్ల బారిన పడకుండా మరియు మొక్క ఒత్తిడికి గురికాకుండా చేస్తుంది మరియు పంట యొక్క నాణ్యతను మరియు బరువుగా వచ్చేలా చేస్తుంది. సిల్సిలిక్ యాసిడ్ వల్ల మొక్కకు సరైన మోతాదులో పోషకాలు అందుతాయి. సిల్సిలిక్ అనేది మొక్కకు అందే పోషకాలను సమీకరిస్తుంది. పంటకాలంలో దీన్ని 2 సార్లు స్ప్రే చేయవలసి ఉంటుంది. మొదటిసారిగా చిరుమొగ్గ వచ్చే దశలో ఒకసారి, కాయ వచ్చే దశలో 2వసారి స్ప్రే చేయవలసి ఉంటుంది. దీని ధర చూసినట్లయితే 500 ml కాస్టు 650 రూపీస్గా ఉండవచ్చును. మూడవది డవ్ హుమిసిల్. దీనిలో హుమిసిల్ 6% అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. దీన్ని స్ప్రే చేయాల్సిన మోతాదు 350 ml ఒక ఎకరాకు స్ప్రే చేయవలసి ఉంటుంది. దీనిని స్ప్రే చేయడం వలన మొక్కలలో పెరుగుదల కావలసిన హ్యూమిక్ యాసిడ్స్ లభిస్తాయి. దీనివలన విత్తనం యొక్క సీడ్ జర్మినేషన్ పెరుగుతుంది. దీనివలన పంట యొక్క దిగుబడి పెరుగుతుంది. ఎక్కువ శాతం కొమ్మ పెరుగుదల వచ్చేలా చేస్తుంది. అధిక శాతం మొక్కకు కావలసిన మైక్రో మాక్రో పోషకాలను అందేలా చేస్తుంది. తొందరగా మొక్క ఎదగడానికి మరియు పూత రావడానికి సహాయం చేస్తుంది. మొక్కలలో రోగనిరోధక శక్తిని పెంపొందించి మొక్క ఎక్కువ శాతం అభివృద్ధి చెందేలా చేస్తుంది. ముఖ్యంగా అధిక పూత మరియు ఖాత నాణ్యమైన దిగుబడి వచ్చేలా చేస్తుంది. దీని ధర విషయానికి వచ్చినట్లయితే 1 లీటర్ బాటిల్ ధర 700 రూపాయలుగా ఉంటుంది. నాలుగవది నాగార్జున కంపెనీ వారి అటోనిక్. దీనిలో సోడియం పారా నైట్రోఫెనోలేట్ 0.3% ఎల్సర్ అనే కెమికల్ ఉంటుంది. దీనిని స్ప్రే చేయవలసిన మోతాదు 1 ఎకరాకు 250 ml స్ప్రే చేయాలి. దీనిని పూత వచ్చే దశలో మరియు కాయలు ఏర్పడే దశలో స్ప్రే చేయవలసి ఉంటుంది. స్ప్రే చేయడం వలన మొక్క పెరుగుదల సరైన విధంగా ఉంటుంది. మొక్కకు అందవలసిన పోషకాలను దీన్ని స్ప్రే చేయడం వల్ల అందుతాయి. దీనిని పూత పెరుగుదలను పెంపొందిస్తుంది మరియు మొక్క యొక్క అంకురోత్పత్తిని పెంచుతుంది. దీని ద్వారా పూత మరియు కాయలు ఏర్పడతాయి. మొక్కను హానికరమైన ఒత్తిడి నుండి రక్షిస్తుంది. దీని ధర చూసినట్లయితే 250 ml 480 రూపీస్గా ఉంటుంది. ధనుక దంజం గోల్డ్. దీనిలో బయోలాజికల్ ఆర్గానిక్ మిక్చర్ ఉంటుంది. సముద్రంలో ఉన్న నాచు నుండి తయారు చేయబడిన సీవుడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. దీన్ని స్ప్రే చేయవలసిన మోతాదు 1 ఎకరాకు 200 ml స్ప్రే చేయవలసి ఉంటుంది. దీనిని స్ప్రే చేయడం వలన మొక్క యొక్క ఫోటోసింథటిక్ యాక్టివిటీని పెంచుతుంది. దీనివలన మొక్కకు కావలసిన పోషకాలు నేల నుండి తీసుకునేలా చేస్తుంది. సరైన మోతాదులో పోషకాలు అందడం వలన మొక్క యొక్క శాఖీయ భాగాలు ఎక్కువ శాతం పెరిగేలా చేస్తుంది. రాత్రి పగలు ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గుల నుండి మొక్కను రక్షిస్తుంది. దీనిలో ఆక్సిజన్, హైడ్రోలైజ్డ్ ప్రోటీన్, కాంప్లెక్స్ ఎంజైమ్స్ మరియు అమినో యాసిడ్స్ ఉంటాయి. వీటిని మొక్క తీసుకోవడం వలన మొక్క యొక్క సెల్స్ ఎక్కువ శాతం పెరిగి పూత మరియు ఖాత రావడానికి దోహదం చేస్తాయి. పంటకాలంలో 2 సార్లు స్ప్రే చేయవలసి ఉంటుంది. మొదటిసారిగా పూత వచ్చే దశలో, 2వసారి కాయలు ఏర్పడే దశలో స్ప్రే చేయాలి. ఇది గుళికల రూపంలో కూడా లభిస్తుంది. గుళికలను పంట నాటిన 15 రోజులకు మరియు పంట నాటిన 35 రోజులకు ఒకసారి 5 కేజీల చొప్పున 1 ఎకరాకు వేసుకోవాల్సి ఉంటుంది. దీని ధర విషయానికి వచ్చినట్లయితే 5 కేజీల గుళికల ధర 350 రూపాయలుగా ఉంటుంది. 1 లీటర్ బాటిల్ ధర
₹820గా ఉంటుంది. ఈ ఐదు రకాల మందులను ఉపయోగించడం వలన మిరప పంటలో అధిక పూత మరియు ఖాతను పొంది అధిక దిగుబడిని పొందవచ్చును. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. మీ యొక్క విలువైన ఫీడ్బ్యాక్ను కామెంట్ ద్వారా తెలియజేయండి. మరింత వ్యవసాయ సమాచారం పొందాలంటే మన కిసాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.